హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ స్వర్ణ వేదిక సో అయితే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి మనకి జుమ్కా స్టైల్లోని చూపించమని చెప్పి చాలా మంది అయితే అడిగారండి బుట్టలు సో అయితే మనం చందనా బ్రదర్స్ కూకట్పల్లి బ్రాంచ్కి అయితే వచ్చామండి ఇక్కడ చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయండి బుట్టల్లోని సో మీకు యాంటిక్ ఫినిషింగ్లో అయితే లక్ష్మీదేవి ప్యాటర్న్లో కూడా చాలామంది అయితే అడిగారు సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉండి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటారు వాళ్ళు స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చానండి మీరు ప్రైస్ డీటెయిల్స్ కోసం వాళ్ళని అయితే ఎంక్వైరీ చేయొచ్చు డే బై డే మనకి గోల్డ్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను నెట్ వెయిట్ అయితే మెన్షన్ చేస్తున్నానండి అంటే గోల్డ్ వెయిట్ ఎంత అయితే ఉందో అది మీకు స్క్రీన్ పైన అయితే క్లియర్ చేస్తున్నాను సో కలెక్షన్లోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి అది ప్రెస్ చేస్తే మీకు ఆల్ అనే సింబల్ కనిపిస్తుంది ఆల్ మీద క్లిక్ చేశారనుకోండి డైలీ నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి మనకి మార్కెట్లో కొత్త వెరైటీస్ ఏవైతే అవన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీ ముందుకైతే వస్తాయి అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సో కలెక్షన్ అయితే చూద్దాము ఇది మీకు లక్ష్మీదేవి ప్యాటర్న్ టూ సైడ్స్ కూడా చూడొచ్చండి రెండు ఇయరింగ్స్ కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను కిందన మొజాక్ స్టైల్ హ్యాంగింగ్స్ ఇచ్చారండి బీడ్స్తో పాటు చాలా బాగా హైలైట్ చేశారు అండ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఈ డిజైన్ చూస్తున్నట్టయితే మీకు పికాక్ ప్యాటర్న్ అయితే తీసుకున్నారండి సో ఇది మీకు కిందనైతే ఫ్లవర్ డిజైన్ కాకుండా మీకు ఈ విధంగా లక్ష్మీదేవి లాకెట్ అయితే ఇచ్చారండి విత్ పికాక్స్ అయితే హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా జుమ్కాకి సో మీకు కిందను కూడా ఈ విధంగా బీడ్స్ అయితే కలెక్షన్స్ ఇచ్చారండి ఇవి మీకు కస్టమైజేషన్ ఉందండి మీకు బీడ్స్ ఏ కలర్ కావాలో ఆ కలర్లో కూడా మీరు ఆర్డర్ చేయించుకోవచ్చు దీని నెట్వేట్ అయితే మీకు ట్వంటీ పాయింట్ ఎయిట్ టూ జీరో గ్రామ్స్ అయితే ఉందండి సో మీకు ఇలా ట్యాగ్ అయితే క్లియర్గా చూపిస్తున్నానండి మీకు గోల్డ్ వెయిట్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా అయితే మెన్షన్ చేస్తున్నాను సో ఇది ఓవరాల్ లుక్ అండి మీకు ఈ డిజైన్ అయితే మాత్రం ఇప్పుడు మనం నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది చూస్తున్నట్టయితే మీకు సేమ్ అండి ఏదైతే స్టడ్ ఉందో అది లక్ష్మీదేవితో హైలైట్ చేసి కిందనైతే వైట్ పల్స్ అయితే ఇచ్చారు సో ఆ కింద చూస్తున్నట్టయితే హ్యాంగింగ్ దగ్గర మీకు ఈ విధంగా టూ సైడ్స్ పికాక్ వస్తుందండి కిందను కూడా మీకు రౌండ్ బుట్ట పైన ఇలా లక్ష్మీదేవి ఫినిషింగ్ అయితే ఇచ్చారండి త్రోడ్ బుట్ట అంతా కూడా వస్తుందండి ఇలాగా అండ్ కిందను కూడా వైట్ పల్స్తో పాటు లోపల మీకు ఈ విధంగా మొజాక్ స్టైల్ బీడ్స్ అయితే ఇచ్చారండి సో ఇవి కలర్స్ కూడా మీకు చెప్పాను కదండి కస్టమైజేషన్ అయితే ఉందండి పర్ల్స్ కలర్స్ అనేవి సో ఇది నెక్స్ట్ మోడల్ అండి ఇది మీకు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉందండి వెయిట్ అయితేనే ఇది మీకు కొంచెం యాంటిక్ స్టైల్లోని హైలైట్ చేశారు స్టడ్ ఫినిషింగ్ వచ్చేసరికి లక్ష్మీదేవి వస్తుందండి కిందను మీరు పికాక్స్ చూస్తున్నట్టయితే దీనికి ప్యాటర్న్ అయితే చేంజ్ అయ్యింది సో ఆ కిందను కూడా బుట్టలు అనేవి చాలా బాగా హైలైట్ చేశారండి సో మీరు వెయిట్ అయితే క్లియర్గా ట్యాగ్ అయితే చూడొచ్చండి సో ఇక్కడ కూడా మీకు ఈ విధంగా పర్ల్స్ అయితే తీసుకున్నారు మీకు కావాల్సిన కలర్లు మీరు చేపించుకోవచ్చు ఇవి మీ దగ్గర ఉన్న ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న జ్యువెలరీ కూడా పేరప్ చేసుకోవచ్చు అండి అలాంటి కలెక్షన్స్ అండి ఇది నెక్స్ట్ ప్యాటన్ అండి ఇది చూస్తున్నట్టయితే మీకు స్టడ్ అనేది చాలా డిఫరెంట్గా యూనిక్గా అయితే ఇచ్చారండి స్టోన్ ఫినిషింగ్తో హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా మీకు గోల్డ్ బీట్స్ తోటి హ్యాంగింగ్లో అయితే ఇచ్చారు అండ్ సెంటర్లో కూడా మీకు ఇలా డైమండ్ షేప్లో అయితే వస్తుందండి ఒక హార్ట్ షేప్లో అయితే ఇచ్చారు సో కిందన బుట్టలు అయితే మాత్రం మీకు లక్ష్మీదేవి లుక్ తోటే ఫినిషింగ్ అయితే ఇచ్చారండి ఈ డ్రెస్సెస్ పైకి కూడా చాలా బాగుంటాయి క్రాప్ టాప్స్కి లెహెంగా కి కూడా ట్రెడిషనల్గా రెడీ అవ్వచ్చండి వీటితోటి అండ్ మనకి చాలా నిండుగా కూడా కనిపిస్తుందండి పేరప్ చేసుకుంటే వేరే జ్యువెలరీ ఐటమ్స్ పైకి ఇది నెక్స్ట్ మోడల్ అండి ఇది చూస్తున్నట్టయితే స్టడ్ అనేది మీకు లక్ష్మీదేవిలోని ఇది ఇంకొక ప్యాటర్న్ ఇచ్చారండి సో కింద కూడా మీకు డిజైన్ అనేది కొంచెం యూనిక్గానే ఉంది మీకు గోల్డ్ బాల్స్ అనేవి హైలైట్ చేశారండి పర్ల్స్ కాకుండా సో బుట్ట డిజైన్ అయితే ఇలా ఉంటుందండి మీకు దీని నెట్వర్ట్ అయితే ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ నైంటీ గ్రామ్స్ అయితే ఉందండి ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి సో ఇది కూడా చూడొచ్చు మీరు పికాక్ స్టైల్లో స్టడ్ అయితే ఇచ్చారండి మీకు పైన కింద కూడా స్టోన్ ఫినిషింగ్ తోటి హైలైట్ చేశారు కింద బుట్ట అయితే మాత్రం లక్ష్మీదేవితో పాటు లీఫీ డిజైన్ అయితే ఇచ్చారండి నా కిందకు వచ్చేసరికి ఈ విధంగా మీకు బీడ్స్ కలెక్షన్ అయితే తీసుకున్నారండి సో మీకు ఒకసారి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది నక్షి ప్యాటర్న్లో ఎవరైనా కావాలి అనుకుంటే ఈరోజు వీడియోలో మంచి డిజైన్స్ అయితే చూపించానండి సో మీకు కెంపు స్టోన్ లుక్ అయితే వస్తుందండి ఇది దీని నెట్వేట్ కూడా చూసారు కదా సెవెంటీన్ గ్రామ్స్ అయితే ఉంది ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది మరి యాంటిక్ స్టైల్ కాదండి మీకు ఇలాగ కొంచెం ఎల్లోయిష్ గోల్డ్ లుక్ అయితే వస్తుంది బుట్టల్లోనే ఇది ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి సో కిందన కూడా మీకు ఇలాగ బుట్ట అయితే మాత్రం చాలా బాగా హైలైట్ చేశారు మీకు ఏదైతే స్టడ్ ఉందో అది కూడా మీకు స్టోన్ ఫినిషింగ్ తోటే ఒక ఫ్లవర్ డిజైన్ అయితే తీసుకున్నారు కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది వితౌట్ లక్ష్మీదేవి కావాలి అనుకున్న వాళ్ళు అవి ట్రై చేయొచ్చు అండ్ ఈ మోడల్ చూడొచ్చండి ఇది అయితే మాత్రం చాలా యూనిక్గా ఉంది చాలా డిఫరెంట్ పీస్ అండి మీకు సో సెంటర్లో స్టడ్ అనేది లక్ష్మీదేవి ఇచ్చి టూ సైడ్స్ కూడా మీకు ఒక ఫ్లవర్ పైన కూర్చున్నట్టయితే ఇచ్చారండి అండ్ మిడ్ పార్ట్కి వచ్చేసరికి మీకు ఇలా డబల్ పికాక్స్ అనేవి చాలా బాగా హైలైట్ చేశారు ఇప్పటివరకు ఇలాంటి డిజైన్ అయితే చూసుండరండి విత్ స్టోన్ ఫినిషింగ్ అయితే వచ్చింది సో కింద చూస్తున్నట్టయితే లక్ష్మీదేవితో పాటు స్టోన్ ఫినిషింగ్ కూడా మీకు సైడ్ని అయితే ఇచ్చారు నా కింద కూడా మీకు ఈ విధంగా బీడ్స్ అయితే హ్యాంగింగ్లో ఇచ్చారండి సో ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది చూస్తున్నట్టయితే సేమ్ మీకు పికాక్స్ స్టైల్లోని ఇది ఇంకొక డిజైన్ అండి సెంటర్లో మీకు డబల్ పికాక్స్ అయితే హైలైట్ చేశారు అండ్ కిందనైతే మీకు కంప్లీట్ బుట్ట అంతా కూడా ఇలా లక్ష్మీదేవి అయితే వస్తుందండి సో ఈ కిందనేవైతే స్టోన్ కలర్స్ కానీ పర్ల్స్ కానీ ఏదైనా సరే కలర్ కస్టమైజేషన్ అయితే ఉంది ఇది ఎయిటీన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ నెట్ వేట్ అయితే ఉందండి గ్రామ్స్ వేట్ ఇది అండ్ వీళ్ళ దగ్గర మనం చాలా వీడియోస్ చేసామండి మనం చోకస్ చేసాము లాంగ్ హారమ్స్ చేసాము నెక్స్ట్ ఎవరైతే చాలామంది గోల్డ్ బీడ్స్ అడిగారో బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ కానీ ఓన్లీ బీడ్స్ జ్యువెలరీ కానీ ఇవన్నీ కూడా చేసామండి ఒకసారి మీరు వీడియోస్ అనేవి చెక్అవుట్ చేస్తే కలెక్షన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి మీరు ఏమన్నా పర్చేసింగ్ చేయాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియోస్ చూస్తే న్యూ మోడల్స్ ఏవచ్చాయో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఇది నెక్స్ట్ డిజైన్ అండి సో చూడొచ్చు మీకు పైన స్టడ్ అయితే మాత్రం పికాక్ ప్యాటర్న్ ఇచ్చారు సెంటర్లో కూడా స్టోన్ ఫినిషింగ్తో హైలైట్ చేశారండి అండ్ కిందనైతే మాత్రం ఇలాగ ఒక మీకు షెల్ షేప్లో అయితే వచ్చిందండి అంటే లక్ష్మీదేవి స్టైల్ కాకుండా డిఫరెంట్గా అయితే ఉంది ఇది కూడా అని పాయింట్ సెవెన్ టూ జీరో గ్రామ్స్ అయితే ఉందండి ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది డబల్ లక్ష్మీదేవి అయితే వచ్చిందండి స్టడ్కే వచ్చింది అలానే బుట్టపైన కూడా వచ్చిందండి మీకు స్టడ్కి కూడా గోల్ బీట్స్ అనేవి హ్యాంగింగ్ ఇచ్చారండి బాల్స్ అనేవి చిన్న బాల్స్ అలానే బుట్ట పైన కూడా సేమ్ అండి త్రూ అవుట్ మీకు అలా మొత్తం సర్కిల్ అంతా కూడా ఇలాగే గోల్డ్ బాల్స్ అనేవి హ్యాంగింగ్ ఇచ్చారు లక్ష్మీదేవి లాకెట్ అనేది కూడా బాగా హైలైట్ అవుతుందండి ఆ బుట్ట పైన సో సైడ్ డిజైన్ కూడా చూడొచ్చండి మీరు సో ఇది ఓవరాల్ డిజైన్ అండ్ నెట్ వెయిట్ అయితే ట్వంటీ ఫైవ్ పాయింట్ జీరో ఫోర్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి అండ్ ఈరోజు వీడియోలో స్టార్టింగ్ అయితే మాత్రం మీకు థర్టీన్ టు ఫోర్టీన్ గ్రామ్స్ రేంజ్లో చూపిస్తున్నానండి స్టార్టింగ్ వెయిట్ అనమాట సో మనకి సైజ్ పెరిగే కొద్దీ డిజైన్ చేంజ్ అయ్యే కొద్దీ వెయిట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది కూడా మీకు నక్షి స్టైల్లోనే వస్తుంది డబల్ పికాక్ అయితే ఇచ్చారు సెంటర్లోని పైన అయితే లక్ష్మీదేవి ఇచ్చారండి సో కిందనైతే మీకు ఈ విధంగా డిజైన్ అయితే చేంజ్ చేశారు బుట్ట పైన అండ్ అలానే ఇది కూడా గోల్డ్ బాల్స్ అనేవి హ్యాంగింగ్ ఇచ్చారు ట్వంటీ టూ పాయింట్ ఫోర్ త్రీ ఎయిట్ గ్రామ్స్ అయితే ఉందండి నెట్వేట్ ఇది ఎవరైతే ఇలా జుమ్కాలండి బుట్ట స్టైల్లో చూస్తున్నారు గోల్డ్ ఇయర్ రింగ్స్ వాళ్ళకైతే కలెక్షన్ నచ్చుతుంది సో మీ దగ్గర ఉన్న ఎలాంటి జ్యువెలరీ కానీ పేరప్ చేసుకోవచ్చండి లుక్ అనేది బాగుంటుంది అండ్ అలానే డ్రెస్సెస్ పైకి శారీస్ పైకి నెక్స్ట్ మనకి క్రాప్ షాప్స్ పైకి కూడా బాగుంటాయండి ఇలాంటి జ్యువెలరీస్ వీటిలో కొన్ని మోడల్స్ అయితే ట్రెండీగా ఉన్నాయి కొన్ని ట్రెడిషనల్గా ఉన్నాయి ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా చూడొచ్చండి మీరు సెంటర్లో స్టడ్ అనేది టూ సైడ్స్ పికాక్ తీసుకున్నారండి విత్ స్టోన్ ఫినిషింగ్ వైట్ విత్ పింక్ కలర్ స్టోన్ వస్తుంది అండ్ కిందనైతే బుట్ట అనేది ఈ విధంగా వచ్చిందండి వైట్ పర్ల్స్ అనేవి లోపల హ్యాంగింగ్ అయితే ఇచ్చారు సో ఇది నెక్స్ట్ మోడల్ అండి ఇది చూస్తున్నట్టయితే సేమ్ మీకు డబల్ పికాక్ ప్యాటర్నే వచ్చిందండి సో పైన కింద కూడా లక్ష్మీదేవి వచ్చి సైడ్స్ అన్ని డబల్ పికాక్ వచ్చాయి అండ్ దీనికి కూడా మొజాక్ స్టైల్ బీట్స్ అయితే యూజ్ చేశారు మీకు డిజైన్ అనేది క్లియర్గా దగ్గర నుండి అయితే చూపిస్తున్నానండి మీరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళయితే స్క్రీన్ షాట్ తీసి మీరు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేసి చెక్ చేసుకుని కలెక్షన్ బాగా నచ్చింది అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీరు రాలేని వాళ్ళు ఏంటి అంటే ఈరోజు ఉన్న కాస్ట్ బట్టి ప్రైస్ ఎంక్వైరీ చేసి మీరు అనుకున్న బడ్జెట్లో వస్తే కొరియర్ కూడా చేయించుకోవచ్చండి లేదు అనుకుంటే మీకు కావాల్సిన విధంగా బీడ్స్ కలర్స్ అనేవి కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా మీరు చూస్తున్నట్టయితే కాసుల పేరు టైప్ అయితే వచ్చిందండి ఇప్పటి వరకు అమ్మవారు ఎంబోస్ అయి చూపించారు కదా ఇది కాసు అయితే డిజైన్ వస్తుంది సో ఈ శ్రావణ మాసానికి వరలక్ష్మి పూజకి ఇది చాలా బాగుంటుంది ఆల్రెడీ మీ దగ్గర ఎవరి దగ్గరైనా కాసుల పేరు ఉంది అనుకుంటే దానికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండి షార్ట్ నెక్లెస్కైనా లాంగ్ హారన్కైనా సరే మ్యాచ్ అయిపోతుంది సో చూడొచ్చండి ఇది కూడా మీకు డిజైన్ అయితేనే సెంటర్లో అయితే లక్ష్మీదేవి కాస్ వచ్చిందండి డబల్ పికాక్స్ వచ్చాయి ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది కూడా మీకు ఎల్లో గోల్డ్ ఫినిషింగ్గా వస్తుంది మీకు ఇలా లాకెట్ అయితే స్టడ్ అనేది లక్ష్మీదేవి వచ్చిందండి కిందనంతా కూడా ఒక పికాక్స్ స్టైలే చాలా డిఫరెంట్గా ఉంది మీకు అండ్ కింద వచ్చేసరికి ఇంకొక లేయర్ కట్ వర్క్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు అండ్ కిందనైతే మీకు గోల్డ్ బీట్స్ అనేవి హ్యాంగింగ్ ఇచ్చారు విత్ వైట్ మొజా ఎక్స్టైల్ బీట్స్ అయితే వచ్చాయండి సో మీరు ఇక్కడ ఏదైనా సరే అండి ఏ కలర్ అయినా సరే బీడ్స్ అనేవి యాడ్ చేయించుకోవచ్చు సో ఇప్పుడైతే ప్రజెంట్ వీళ్ళు వైట్ పాల్స్ తోటైతే హైలైట్ చేశారండి బీడ్ అనేది సెంటర్లో ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది కూడా మీకు డబల్ లక్ష్మీదేవి లాకెట్ స్టైలే వస్తుందండి చూడొచ్చు మీరు సెంటర్లో లాకెట్ అనేది స్టడ్ అనేది ఈ విధంగా ఇచ్చారండి సో మీకు ఈ సెంటర్లో పికోక్ అనేది కూడా డబల్ పికోక్ ఇచ్చారు అండ్ కిందనంతా కూడా మీకు బుట్ట పైన ఒకవైపు స్టోన్ ఫినిషింగ్ ఇచ్చారు ఇంకోవైపు అమ్మవారిది అయితే ఇచ్చారండి హైలైట్ చేశారు సో ఈ కిందను కూడా గోల్డ్ బాల్స్ అనేవి ఇచ్చారు వెట్ అయితే ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో వన్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి సో వీడియోలో మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్షాట్ తీసి చందన బ్రదర్స్ కూకట్పల్లి నెంబర్ అయితే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను వాట్సాప్లో వాళ్ళకి పంపించండి మీరు అనుకున్న వెయిట్లో ఒకవేళ ఈ ఇయర్ రింగ్స్ ఈ జుమ్కాస్ కనుక ఉన్నాయి అనుకుంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ అనేవి చెప్తారండి ఎందుకంటే స్టోన్ కాస్ట్ అనేది సపరేట్ ఉంటుంది ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేస్తారు అప్పుడు మీకు ఎలాంటి ఫ్లక్చువేషన్ కూడా ఉండదండి మేము ఇక్కడ ఒకటి మెన్షన్ చేసి అక్కడ వాళ్ళు ఇంకొకటి చెప్తారు అనేది కూడా ఉండదు సో నెట్వేట్ అయితే కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇష్యూస్ కూడా రావు సో నేను నెట్వర్ట్ అయితే ఇస్తున్నాను సో ఇది కూడా చూడొచ్చండి ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ నైన్ జీరో గ్రామ్స్ అయితే ఉన్నాయండి ఇయర్ రింగ్స్ మీకు అండ్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి అండ్ అన్నిటికన్నా నాకు ఈ ఇయరింగ్ కూడా చాలా బాగా నచ్చిందండి మీ దగ్గర ఉన్న ఎలాంటి పట్టు కన్నా సరే మ్యాచ్ అవుతాయి సో చూడొచ్చు మీరు అండ్ డిజైన్ కూడా లక్ష్మీదేవి లాకెట్ కాకుండా పికాక్ కాకుండా ఇంకా యునిక్గా చూస్తున్నారు పీస్ అనుకుంటే మాత్రం ఈ డిజైన్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి చాకర్స్కి కూడా చాలా బాగా మ్యాచ్ అవుతాయి అండ్ చాలా ట్రెండీ డిజైన్ అండి మోడల్స్ అన్నిట్లో కూడా ఈ మోడల్ చాలా ట్రెండీగా ఉంది ట్వంటీ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి నెట్వేట్ ఇది అండ్ మీకు ఇంకా ఎలాంటి కలెక్షన్స్ కావాలి అనేది కూడా ఒకసారి కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తున్నానండి సో వాళ్ళు అడిగినవి నేను వీడియోస్ అయితే త్వరలోనే షేర్ చేస్తూ ఉంటాను ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి చాంద్ స్టైల్ అయితే వస్తుందండి ఇది కూడా లక్ష్మీదేవి ప్యాటర్నే వచ్చింది సో దీని నెట్వర్ట్ అయితే ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ జీరో గ్రామ్స్ ఉందండి సో కింద మీకు ఈ విధంగా వైట్ పాల్స్తో పాటు మొజాక్ స్టైల్ బీడ్స్ ఇచ్చారు మీకు చాందబాల్ ఇయర్ రింగ్ ప్యాటర్న్ కూడా చాలా హెవీ లుక్ అయితే ఉంది సో డబల్ ఫినిషింగ్లో అయితే ఇచ్చారండి పైన స్టడ్ అనేది కూడా చాలా గ్రాండ్గా అయితే ఉంది సో ఇది మీకు ఓవరాల్ లుక్ అండి అండ్ ఇందులో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి చాందమాలిని స్టైల్లోని నేను ఆల్రెడీ వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే షేర్ చేశాను ఎవరైనా మిస్ అయితే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీకు ఓన్లీ త్రీ గ్రామ్స్ నుండి వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది మీకు ఇంకా ఎలాంటి నక్షి స్టోన్స్ కానీ అలా వద్దు అనుకుంటే మాత్రం ఈ ప్యాటర్న్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా నిండుగా కూడా ఉంటుంది ఓల్డ్ గోల్డ్ జ్యువెలరీ కూడా మ్యాచ్ అవుతాయండి ఇయర్ రింగ్స్ అలా ఉన్నాయి ఇది కూడా లక్ష్మీదేవి స్టైలే వచ్చిందండి పైన స్టడ్ ఫినిషింగ్ అయితే మీకు వైట్ పర్ల్స్తో హైలైట్ చేశారు సెంటర్లో డబల్ పికాక్ వచ్చిందండి కిందనైతే మీకు ఈ విధంగా త్రూ అవుట్ బుట్ట అంతా కూడా లక్ష్మీదేవి అయితే వస్తుంది డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా అయితే ఉంది వైట్ పర్ల్స్ అనేవి హ్యాంగింగ్ ఇచ్చారండి ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది చూస్తున్నట్టయితే మీకు కంప్లీట్ తోటే వస్తుందండి వితౌట్ లక్ష్మీదేవి పికాక్ తోటైతే హైలైట్ చేశారు స్టడ్ కూడా మీకు పికాక్ వస్తుంది సెంటర్లో కూడా ఒక యాంటిక్ స్టైల్లోనే పికాక్స్ అనేవి డబల్ ఫినిషింగ్ ఇచ్చారు బాగా కనిపిస్తున్నాయండి హైలైట్ అయితే చాలా బాగా చేశారు మీకు పికాక్స్ అనేవి అండ్ కిందను కూడా స్టడ్ పైన చూడొచ్చండి బుట్ట పైన చూడొచ్చు పికాక్ డిజైన్ కూడా చేంజ్ అయింది సో మనకి ఎన్ని ప్యాటర్న్స్లో ఎన్ని మోడల్స్లో ఈ పికాక్స్ అనేవి హైలైట్ చేస్తున్నారో ఒకసారి చూడొచ్చండి ఇది డబల్ లైన్ బీట్స్ అయితే ఇచ్చారండి మీకు అండ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి సో ఈ రోజు వీడియోలో ఇదే లాస్ట్ కలెక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు మీకు ఇది కూడా లక్ష్మీదేవి స్టైల్ వచ్చిందండి సైడ్ని అయితే మీకు వైట్ పల్స్ కాకుండా ఇలా కలర్ చేంజ్ అయ్యేలాగైతే ఇచ్చారు అండ్ సెంటర్లో కూడా మీకు డబల్ పికాక్స్ ఇచ్చి విత్ స్టోన్ ఫినిషింగ్తో అయితే హైలైట్ చేశారు సో దీని నెట్వేట్ అయితే మీకు ట్వంటీ త్రీ పాయింట్ త్రీ సెవెన్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి ఇది కూడా చాలా యూనిక్ అండ్ రేర్ ఫినిషింగ్ లుక్ అయితే వచ్చింది విత్ వైట్ పల్స్ హ్యాంగింగ్ అయితే ఇచ్చారు సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హ్యావ్ ఎ నైస్